అందరూ, ఈరోజు గాలా ఇస్ అవర్ స్నోస్కి రిసార్ట్కి వెళ్తున్నాము. సో ఈరోజు అంతా స్నో 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 చూసేద్దాం ఈరోజు. సో ఇప్పుడు టోక్యో నుంచి ఎచిగో యుజావా స్టేషన్కి బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాం షింకాన్సెన్లో. స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి గాలా యుజావాకి వెళ్ళాలి. యాక్చువల్గా గాలా యుజావాకి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది, కానీ నిన్న టికెట్ బుక్ చేసుకున్నాను ఈరోజు వెళ్ళడానికి. సో నాకు డైరెక్ట్ ట్రైన్ టికెట్స్ దొరకలేదు. సో ఇక్కడ ఇచిగో యుజావా నుంచి ఫ్రీ షటిల్ ఉంటుంది గాలా యుజావాకి. సో ఇప్పుడు వెళ్ళి ఫ్రీ షటిల్ ఎక్కితే గాలా యుజావా స్టేషన్కి అక్కడికి వెళ్తాము. బయట స్లో ఫాల్ అవుతుంది, చూపిస్తాను మీకు. సో ఇప్పుడే స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు గాలా యుజావాకి వెళ్ళడానికి షటిల్ కోసం లైన్ ఉన్నది. సో లైన్లో వెయిట్ చేస్తున్నాను. గాలా యుజావాకి వచ్చేసాం. అక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, సో అక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే స్నోలోకి వెళ్తున్నాం కదా, సో బూట్స్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. బూట్స్, గ్లౌస్ ఇస్తున్నారు వింటర్ సీజన్ కాబట్టి. అండ్ ఇంకా పైకి వెళ్ళడానికి గండోలా కార్ టికెట్ ఉంటుంది. అండ్ స్కీయింగ్ చేయాలనుకునే వాళ్ళకి డ్రెస్, బూట్స్ అవన్నీ కూడా ఇక్కడే టికెట్స్ ఇస్తారనమాట. ఫస్ట్ టికెట్స్ తీసుకోవాలి. సో నేను జేఆర్ వైట్ పాస్ 3 డేస్ పాస్ తీసుకున్నాను. సో దానికి 4,500కి కాంబో ఆఫర్ ఉన్నది, గండోలా కార్, గ్లోవ్స్, బూట్స్ అండ్ ఇంకా స్లెడ్జ్కి. నాకు స్కీయింగ్ రాదు, సో ఓన్లీ స్లెడ్జ్ తీసుకుంటున్నాను. సో టికెట్స్ తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు. బూట్స్ ఇస్తారని చెప్పాను కదా, సో బూట్స్ కోసం ఏంటంటే ఫస్ట్ సైజ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ, షూ సైజ్ చెక్ చేసుకోవడానికి. స్కీ బూట్స్ సెపరేట్గా ఉన్నాయి అండ్ నార్మల్ రబ్బర్ బూట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం మనకి ప్రైజెస్ అవన్నీ ఇచ్చారు, క్లియర్గా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. అండ్ ఫామ్స్ కూడా ఒక 4-5 లాంగ్వేజెస్లో ఉన్నాయి, చైనీస్, కొరియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్. సో అలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి ఫామ్స్ కూడా. సో మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఫామ్స్ తీసుకొని ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, ఇది ఫామ్ అన్నమాట. అంటే ఏం లేదు, జస్ట్ మన నేమ్ అండ్ అడ్రస్, ఇవన్నీ రెంటల్కి కదా. సో నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అవి అన్నీ ఫిల్ చేయాలి. సో అవి ఫిల్ చేసి ఇక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అక్కడికి తీసుకొని వెళ్తే మనకి బూట్స్ అండ్ గ్లోవ్స్ మనకి కావాల్సిన సైజ్ ఇస్తారు. స్లెడ్జ్ ఒకటి పైన తీసుకోవాలి గండోలా కార్లో పైకి వెళ్ళిన తర్వాత. అండ్ స్లెడ్జ్ పైన తీసుకుంటాం కదా, సో అది అక్కడే రిటర్న్ చేసేయాలి. అండ్ మిగిలిన బూట్స్ అవన్నీ ఇక్కడ రిటర్న్ చేయాలి. అండ్ ఇంకా ఇక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ అండ్ లాకర్స్ కూడా ఉన్నాయి. సో ఇది గండోలా కార్ పైకి వెళ్ళడానికి రోప్ వే అన్నమాట, ఇది మౌంటైన్ పైకి వెళ్ళడానికి.
చాలా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఈరోజు స్నో చాలా ఎక్కువ ఉండడం వల్ల అంతా మొత్తం వాటరీగా అయిపోయింది, ఫుల్ స్క్రీన్ కనిపించట్లేదు. అసలు ఇదంతా గ్లాస్ మొత్తం కవర్ అయిపోయింది. అనిపిస్తుంది కదా, స్లెడ్జ్ తీసుకొని అందులో కొంచెం పైకి వెళ్తే అక్కడి నుంచి కిందకి స్లెడ్జ్లో రావచ్చు. పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంది, ఎందుకంటే అన్నిసార్లు పైకి ఎక్కి కిందకి దిగడం కష్టం కదా, సో అందుకని. పైనుంచి స్కీయింగ్ చేసుకొని వస్తున్నారు కనిపిస్తుంది కదా, సో స్కీయింగ్ చేసే వాళ్ళు ఇంకొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి స్కీయింగ్ చేసుకుంటారు. చూసారు కదా ఈ రోజు స్నో ఎంత బాగుందో. స్నో నేను చాలా ఎంజాయ్ చేశాను, నాకు చాలా ఇష్టం స్నో అంటే. నాకు ఇలా స్నో ఫాల్ పడుతూ అలా ట్రీస్ మీద అన్నిటి మీద ఫుల్ స్నో ఉండి అలా చూడటం చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఫైనల్లీ ఈ రోజుకి అయింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు. కాకపోతే ఒక్కదాన్నే వచ్చాను, మోక్షిత్ కూడా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. కాకపోతే చాలా చలిగా ఉంటుందని వాడిని తీసుకుని రాలేదు. ఇప్పుడు గండోలా కార్లో ఉన్నాను, అదే కేబుల్ కార్లో ఉన్నాను. కిందకి వెళ్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు కిందకి వెళ్ళాక ఇంకా అక్కడి నుంచి ట్రైన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. లాస్ట్ టైం వెళ్ళిన వీడియో ఉంది, అది షేర్ చేస్తాను మీకు, చూడండి. సో చూసారు కదా స్నో స్కీ రిసార్ట్ ఈరోజు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.